కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అన్న వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణ స్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంత లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం పాదాలు దర్శించుకొని మెట్లపైగా ఆ పై అంతస్తుకు వెళితే శ్రీ సత్యనారాయణ స్వామి మహేశ్వరుడు, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులు అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891 కరణామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివానం జమీందారు రాజా ఇనుకంటి వెంకట రామారాయలకు శ్రీ సత్యనారాయణ స్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామ పెద్దలకు వివరించగా అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీ సత్యన దేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధాన ఆలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధారణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం, రోజు స్వామివారికి మహానివేదన కోసం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్ళీ కొనసాగిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాలలు ఉంటాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనక గుట్ట మీద అనేక కాటేజీలు ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్లలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ విశిష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహాసుందరంగా ఉంటాయి. పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. రత్నాకరుడు, భద్రుడు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సుపై దాల్చాలని కోరికతో తపస్సు చేశారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై భద్రాచలం వైకుంఠరాముడిగాను, రత్నాకరుడి రత్నగిరిపై సత్యనారాయణుడిగాను అవతరించారు. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఆ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. వీరత్వానికి, సత్యానికి ప్రతీకగా భావించే మీసాల రాముడి కళ్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.
ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రసాదం. గోధుమ రవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయట వాళ్ళు ఎంతో ప్రయత్నించినా ఈ రుచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. కొండ దిగువన ఘాట్ రోడ్ ప్రారంభంలో గ్రామదేవత శ్రీ నేరేళ్ళమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గ మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాలు ఉంటాయి. ఈ దేవాలయాలన్నిటికీ దర్శనం ఉచితం. ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం జరుగుతుంది. చైత్ర బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణ జయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీక మాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలాతోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రత్నగిరి పైన అన్నవరంలోని దేవస్థానం చౌల్ట్రీలు, కాటేజీలు, సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం ఉంది.